హైదరాబాద్ నగరం పల్లెమాట పట్టింది. ఎప్పుడూ విపరీతమైన రద్దీతో కనిపించే సిటీలోని ప్రధాన కూడాలు నిర్మాణశమయ్యాయి. సిటీ రోడ్లపై జనసంచారం లేదు. ఎటు చూసినా ఖాళీ రోడ్లే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా సగం హైదరాబాద్ నగరం ఖాళీ అయ్యింది. సొంతంలో కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకోవాలని సిటీ జనం భారీగా తరలి వెళ్లారు. గత 3 రోజుల నుంచి సొంతలకు వెళ్లి ఆంధ్ర ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. దీంతో ప్రధాన బస్టాండ్లో ఎక్కడ చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. అయినప్పటికీ రద్దీ తగ్గలేదు. ప్రతి బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఎస్, ప్రతి బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశాల్ అండ్ రాజు అందిస్తారు లైవ్లో. ఫస్ట్ విశాల్కి వెళ్దాము. విశాల్, ఎక్కడ చూసినా రైళ్లలో బస్సుల్లో రద్దీ అయితే కనిపిస్తోంది. ఎలా ఉందంటారు అక్కడ పరిస్థితి? ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే అనేక మార్గాల్లో కూడా అసలు ట్రాఫిక్ ఎలా ఉందంటారు? తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను ఎప్పుడెప్పుడు తమ సొంత ఊరిలో జరుపుకుందామా అని హైదరాబాద్లో ఉండే అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్లో జీవనం సాగించే అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా వారి సొంత ఊళ్ళలో జరుపుకునేందుకు పండుగను ఎంజాయ్ చేసేందుకు కూడా సొంత ఊళ్ళకు బయలుదేరారు. ఇప్పటికే దాదాపు 70 నుంచి 80% మంది కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కూడా వారి సొంత ఊళ్ళకి అయితే పయనమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో బిజీగా ఉండే చౌరస్తాలో ఒకటైన ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ చౌరస్తాలో అటు లగిడికాపుల నుండి పంజాగుట్ట, అదేవిధంగా పంజాగుట్ట నుంచి లగిడికాపులు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి పంజాగుట్ట, ఈ రూట్కి ఎక్కువగా పబ్లిక్ వెళ్తూ ఉంటారు. లక్షల వెహికల్ కూడా రోజు ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి. కానీ వరుస హాలిడేస్ రావడంతో అంటే అటు విద్యార్థులకి హాలిడేస్ రావడము, ఇక పిల్లలకు హాలిడేస్ రావడంతో తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా కూడా వారి సొంత ఊళ్ళకి పయనమయ్యారు. దాదాపు 70% కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూకట్పల్లి ఏరియాలో ఆంధ్ర అంటే హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలు కొంతమంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఏరియా కూడా ఖాళీగా అయిపోయింది. ఇక ఫ్లైఓవర్ల మీద కూడా ప్రయాణికుల రద్దీ అయితే తగ్గింది. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న రద్దీ మాత్రం ఈరోజు కొంచెం నిన్నటితో కంపారిజన్ కొంచెం తగ్గింది. ఇక ఈ రద్దీ రేపటికి ఇంకా మరికాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 రోజులు హాలిడేస్ రావడంతో విద్యార్థులు ఈ పండుగనంతా కూడా వారి సొంత ఊళ్ళలో జరుపుకునేందుకు కూడా వారు పల్లెబాట పట్టారు. ప్రతిరోజు బిజీ లైఫ్లతోటి ఉండే ఉద్యోగస్తులు, అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలతో బిజీగా గడిపే ఎంప్లాయీస్ అందరూ కూడా కాస్త రిలాక్స్ కోసం కూడా వారి సొంత ఊరికి వెళ్దాం, అక్కడికి అక్కడ భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలను ఎంజాయ్ చేయడానికి కూడా వారు వెళ్ళారు. ప్రస్తుతం ఏదైతే మనం ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నామో ఇక్కడ ప్రతిరోజు కూడా 40 నుంచి 50 స్పీడ్ మాత్రమే వెళ్ళే ఉండేది సాధారణ సమయంలో. ఈసారి అంటే ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ తగ్గిన సమయంలో ఈ స్పీడ్ కొంచెం ఎవరైతే వెహికల్స్ మీద వెళ్తుంటారో వాళ్ళ స్పీడ్ కొంచెం 60 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఏదైతే రద్దీ ఉందో అది రేపటికి ఇంకా మరికాస్త తగ్గుతూ ఉంది. ఇక రెండు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగ. ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందో తమ సొంత ఊళ్ళకు వెళ్ళామా అని కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్లో అటు విద్యా చదువుకోవడం కోసం, ఉద్యోగాల కోసం కూడా ఇక్కడికి హైదరాబాద్లో వస్తుంటారు. హైదరాబాద్ అనేది ఒక మహానగరం, అంటే అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒకటి కాబట్టి హైదరాబాద్ ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక ఒకటేసారి సంక్రాంతి హాలిడేస్ ఎక్కువ రావడంతో పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ రద్దీ క్రమంగా తగ్గుతూ ఉంది. ఇక రేపటితోటి పూర్తిగా నిర్మానుషంగా హైదరాబాద్ నగరం కనబడుతుంది. ఫ్లైఓవర్ల మీద, సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అయితే రద్దీ తగ్గుతుంది. సాధారణ సమయంలో 40 నుంచి 50 స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ రేపటి నుంచి అంటే 60-70 ఆ స్పీడ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో కొంత మనకి నిర్మానుషంగా అయితే ప్లేస్లు అయితే కనిపిస్తున్నాయి ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర. ఇక రేపటి నుంచి ఇది మరి కాస్త
ట్రాఫిక్ తగ్గే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ విశాల్. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే అనేక మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రైళ్లు బస్సులో టికెట్లు దొరకకపోవడంతో చాలా మంది స్వంత వాహనాల్లోనే పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రధాన రూట్లన్నీ కాళ్లతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే రోడ్లపై ఎటు చూసినా బారులు తీరే కార్లే కనిపిస్తున్నాయి. టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పతంగి టోల్ ప్లాజా దగ్గర తీవ్ర రద్దీ నెలకొంది. సొంత వాహనాల్లో వెళ్లే ప్రయాణికులకు పోలీసులు రవాణా శాఖ అధికారులు అనేక సూచనలు ఇస్తున్నారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుందంటున్నారు. దీంతో రోడ్డు సరిగ్గా కనిపించదని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారిన తరువాతే ప్రయాణాలు పెట్టుకోవాలని పోలీసులు రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏకధాటిగా ప్రయాణించకుండా మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. చెప్పండి రాజు, ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ లో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ స్వప్నలత. ప్రస్తుతం గత 3 రోజుల నుంచి సంక్రాంతి కావడంతో మా సొంత పనుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధికి నిమిత్తం హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పల్లె మూలాలను వెతుక్కుంటూ మళ్ళీ పల్లెబాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అతి ప్రాధాన్యమైనటువంటి పండుగ. అందుకే కుటుంబ సమేతంగా వారి పెద్ద ఎత్తున పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా పెద్దలతో అందరితో కలిసి జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తెలుగువారు. ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో తెలంగాణ వారి యొక్క మూలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ వచ్చి ఉపాధి పొందుతున్న ఆశ్రయం పొందుతున్నటువంటి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నారు. దానికోసం ముందస్తుగానే వారం ముందు నెలల ముందే ఈ యొక్క టికెట్లు రైల్వే టికెట్లు కావచ్చు బస్ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషం వరకు వెయిట్ చేసినప్పటికీ కూడా కొంతమందికి టికెట్లు అందినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎవరిదైనా లాస్ట్ చివరి నిమిషంలో వారి యొక్క బుకింగ్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారా, వారి యొక్క టికెట్ మాకు అందకపోతుందా అనేటటువంటి ఈ యొక్క పరిస్థితి అయితే ఉంది. రైల్వే స్టేషన్లో కూడా 3 రోజుల నుంచి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో కూడా మాకు ఒక టికెట్ దొరికినా సరే ఇంటి లిపాదితో మేము సంతోషంగా ఈ యొక్క తెలుగు పండుగల్లో ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ శోభాయమానంగా కుటుంబ సమేతంగా సిరి సంపదలు ఇంటికి వచ్చేటటువంటి తరుణంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో కోళ్ళ పందాలు కావచ్చు సిరి సంపదలు రైతులకు వచ్చేటటువంటి పెద్ద పండుగగా దీన్ని అభివర్ణించవచ్చు. ప్రధానంగా ఈ యొక్క పండుగకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అదే క్రమంలో అందరూ పల్లెబాట పట్టడంతో టోల్ గేట్ల వద్ద భారీగా అటు ఆర్టీసీ వాహనాలు కావచ్చు సొంత వాహనాల్లో అక్కడికి వెళ్ళి వారి యొక్క పండుగ నిర్వహించుకోవాలనేటటువంటి భావనలో ఉన్నారు. అయితే టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఒక వే కూడా ఏర్పాటు చేశారు ఆర్టీసీ వాహనాలకు సంబంధించి. అక్కడ కూడా కిలోమీటర్ల పొడవున బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది స్వప్నలత. రైట్, థ్యాంక్ యూ రాజు.